కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్థానిక మార్కెట్ మున్సిపల్ పోలీస్ అధికారులతో కలిసి రైతు బజార్లను పరిశీలించారు. వనస్థలిపురంలోని రైతు బజార్ని రెండు భాగాలుగా చేశారు. పక్కనే ఉన్న రెండు పడకల గదుల కాంప్లెక్స్ లోకి ఒకటి పార్క్ లోకి రెండో దానిని మార్చారు. రైతులు వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివరించారు. మొదటగా మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఒక్కరూ బయట ఏర్పాటు చేసిన వాష్ బేషన్ దగ్గర సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని సూచించారు. అనంతరం స్టాల్స్ వద్ద ఏర్పాటు చేసిన మార్కులలో నిల్చొని సామాజిక దూరం పాటించాలని తెలిపారు. డబల్ బెడ్రూమ్ లో కొన్ని స్టాల్స్ మార్చి ఏర్పాటు చేశాం, కొన్ని స్టాల్స్ ఇక్కడ పార్క్ లో ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసుకుంటూ ప్రతి దగ్గర వాష్ బేషన్స్ ఏర్పాటు చేశాం. నీళ్లతో శుభ్రంగా చేతులు కడుకున్నాకనే రైతు బజార్లోకి ఎంటర్ కావాలి. అది అమ్మేవాడైనా సరే కొనేవాడైనా సరే ఇద్దరు కంప్లీట్గా వాష్ బేషన్తో పాటు లిక్విడ్ సోప్ కూడా ఏర్పాటు చేశాము. వారు కడుక్కొని లోపలికి వచ్చి రైతు బజార్లో కూరగాయలు కొనుక్కొని పోవాలి. అలాగే సామాజిక దూరం కూడా పాటించే విధంగా ప్రతి దగ్గర ఇక్కడ డబ్బాలు కూడా వేసాము 5 సీట్లకు. ఎవరు కూడా మీద పడి గుంపులు గుంపులుగా వచ్చి ఒకరి మీద ఒకరు తోసుకుంటా రాకుండా ఈ విధంగా సిస్టమేటిక్గా ఏర్పాటు చేశాం. తద్వారా కరోనా మీద గట్టిగా పోరాటం చేసి దాన్ని అదుపులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ చర్యలు తీసుకున్నాము. సో ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ఈ కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు దాదాపు గణనీయంగా తగ్గిపోయాయి. ఇలాగే మన ఎన్టీఆర్ నగర్ రైతు బజార్ని సరణ్ నగర్ స్టేడియంలోకి మార్చాము. కొత్తపేట రైతు బజార్ని అక్కడ ఉన్న విఎం హోమ్కు మార్చాము. పెద్ద ఎత్తున దాదాపు సరణ్ నగర్ స్టేడియంలో దాదాపు 200 స్టాల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు అంతా నడుస్తుంది పని. ఇప్పుడు అలాగే విఎం హోమ్లో కూడా పని నడుస్తుంది. ప్రతి దగ్గర వాష్ బేషన్లు ఏర్పాటు చేస్తున్నాము. శుభ్రంగా చేతులు కడుక్కొని లోపలికి వచ్చే వాళ్ళకి అలవ్ చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్రంలో కరోనా మీద పోరాటం చేస్తుందో అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుందో దాంట్లో భాగంగా